నమస్కారం గురుగారు. శ్రీమాతృ. గురుగారు, కటిక దరిద్రం పోవాలి అంటే ఏం చేయాలి, ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలి, ఏం పూజలు చేయాలి? తప్పకుండా తెలియజేస్తాం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాతృ నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంన పితేతాంసి దేవి భగవతి హిత బలాయ కృష మోహాయ మహామాయా ప్రయశ్చతి. దారిద్ర్యము అంటే అర్థము సంతోషం లేకపోవడము ఒక దారిద్ర్యము, డబ్బు లేకపోవడము దారిద్ర్యము, జీవితంలో సుఖం లేకపోవడము ఒక దారిద్ర్యం. దారిద్ర్యానికి కేవలం డబ్బే ప్రధానమైనటువంటి అంశం కాదు. ఇలాంటి దాంట్లో ఏది మనకు జీవితంలో లోపమున్నా, జీవితంలో ఏది మనకు తక్కువ పడినా అది దారిద్ర్యంతోనే సమానం. అయితే దరిద్రానికి ఎన్నో రకాలైనటువంటి సంబంధాలు ఉన్నాయి. అవి మానవ జీవితంలో ఆశ అంటే మనం కోరిక ఏదైతే అనుకుంటామో అది నెరవేరకపోవడం కూడా ఒక దారిద్ర్యంతో సమానం. కనుక దారిద్ర్యము అన్నదానికి ఇప్పుడున్నటువంటి జనరేషన్లో తీసుకుంటే మీరు అన్నట్టుగా డబ్బే ప్రధానమైనటువంటి అంశము. అలాంటి డబ్బు సంపాదించాలన్నా, జీవితంలో దారిద్ర్యం అంతా తొలగిపోవాలనుకున్నా స్త్రీలు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి విధిలో ఒక విధి చెప్తాను. అది తాంత్రిక విధానంలో కనుక చూసుకున్నట్టయితే చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి రెమెడీ ఇది. నమ్మి గనక ఏ స్త్రీ అయితే అది ఆచరిస్తుందో ఆ రెమెడీని తప్పకుండా ఐశ్వర్యవంతులు కావడానికి ఆ లక్ష్మీదేవి వాళ్ళ జీవితంలో ఏదో ఒక రూపంలో వాళ్లకు ఆ అదృష్టాన్ని కలుగజేసేటటువంటి తల్లిగా నిలుస్తుంది. అలాంటి దాంట్లో గనక చూసుకున్నట్టయితే దారిద్ర్యం పోవాలి అంటే గనక ఏ స్త్రీ అంటే వివాహమైనటువంటి స్త్రీ తన పుట్టింటికి వెళ్ళి రెండు దీపపు కుందులను దానంగా తీసుకోవాలి. మట్టి మట్టి ప్రమిదలు ఉంటాయి కదా, మట్టి ప్రమిదలైనా సరే లేదంటే వెండి ప్రమిదలైనా సరే ఏవైనా సరే వాళ్ళ స్తోమతకు మించకుండా ఏవైతే అవి రెండు దీప ప్రమిదలను దానముగా తీసుకోవాలి. ఊరికే తీసుకోకూడదు, అంటే తన పుట్టింటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు, స్త్రీ పుట్టింటి వాళ్ళు, వాళ్ళు ఆమెకు దానంగా రెండు కుందులు ఇవ్వాలి. రెండు మట్టి కుందులను ఇచ్చిన తర్వాత ఆ మట్టి కుందులు ఎక్కడైతే అత్తవారి ఇల్లు ఉంటుందో అంటే భర్త యొక్క ఇల్లు ఉంటుందో ఆ ఇంట్లో గనక ఈ యొక్క కుందులను దీపంగా వెలిగించినట్టయితే, అది కూడా ఎలా వెలిగించాలి అంటే ఒక లక్ష్మీదేవి యొక్క పటం ముందర ఈ రెండు దీపపు కుందులలో నెయ్యి వేసి ఉత్తరాభిముఖం కానివ్వండి తూర్పు ముఖం కానివ్వండి ఈ రెండు ముఖాలలో ఎలాగైనా సరే రెండు వత్తులు వేసేసి ఆ దీపాన్ని వెలిగించినట్టయితే సకల దారిద్రాలు తొలగిపోతాయని చెప్పేసి తాంత్రిక విధానంలో చెప్పడం జరిగింది. ఇలా చేసే విధానంలో కూడా ఈ విధానం ముఖ్యంగా పెళ్ళైనటువంటి స్త్రీలు మాత్రమే చేయాలి అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే వివాహమైనటువంటి స్త్రీ ఏదైతే నియమం ఆచరిస్తుందో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా సిరి సంపదలు భోగభాగ్యాదులు విరాజిల్లుతూ ఉంటాయి. ఎప్పుడూ కూడా సమృద్ధిగా ఉండేటటువంటి విషయాల్లో స్త్రీయే ప్రధానమైనటువంటి కారణంగా నిలుస్తుంది. కనుక ఆ స్త్రీ అంటే ఏ ఇంట్లోనైతే దారిద్ర్యం ఉందో ఆ దారిద్ర్యం పోవాలి అంటే గనక ఆ స్త్రీ తన పుట్టింటి నుండి రెండు దీపపు కుందులను దానముగా తీసుకొని దీపాన్ని వెలిగించినట్టయితే సకల దారిద్రాలు తొలగిపోవటమే కాకుండా అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా దూరం అయిపోతాయి అని చెప్పేసి తాంత్రిక విధానంలో చెప్పినటువంటి విధానమే ఈ యొక్క రెమెడీ. ఈ రెమెడీని నమ్మి గనక 41 డేస్ తప్పకుండా ఆచరించండి. లేదు 41 డేస్ కుదరలేదు అనుకున్నటువంటి సమయంలో ఎవ్రీ ఫ్రైడే శుక్రవారం రోజున ఉదయము సాయంకాలము ఈ రకంగా 21 డేస్ చేసినా సరిపోతుంది. 21 అంటే 21 అంటే 21 శుక్రవారాలు చేస్తే 21 శుక్రవారాలు రెండు సార్లు ఉదయం పూట సాయంకాలం పూట 2 సార్లు చేస్తే గనక నిజంగా చెప్తున్నాను దారిద్ర్యం అనేటటువంటిది వారి దరిదాపులకు కూడా రాకుండా ఆ తల్లి. ఎందుకంటే ఆ మహాలక్ష్మి ధనానికి అధిపతి, కనుక ఆ తల్లి యొక్క అనుగ్రహము ఆ కుటుంబం మీద ఎప్పుడూ కూడా ఉంటూ ఉంటుంది. ఇది నమ్మి చేయండి, మీ జీవితంలో మార్పు రాకపోతే నన్ను అడగండి. ఓన్లీ ఆడవాళ్ళే అంటారా గురుగారు, మగవాళ్ళు స్త్రీలే చేయాలి అనేటటువంటిది ప్రధానమైనటువంటి నియమం. ఎందుకంటే స్త్రీ చేసేటటువంటి విషయంలో పురుషులకు కూడా పుణ్యం వస్తుంది అని చెప్పేసి కొన్ని కొన్ని నియమాలను చెప్పడం జరిగింది. ఆ నియమాలలో ఒకటే ఈ యొక్క దీపం వెలిగించడం. ఇంట్లో ఏ స్త్రీ అయితే ఉదయము సాయంకాలం నెయ్యితో దీపం వెలిగిస్తుందో ఆ ఇంట్లో ధనధాన్యాదులు సమృద్ధిగా ఉంటాయి, సంపాదించిన ధనం కూడా నిలుస్తుంది. ఇలా చేసే ప్రతి ఒక్క స్త్రీ కూడా అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది, రాబోయే జన్మలలో కూడా ధనవంతులుగా ఐశ్వర్యవంతుల యొక్క ఇంట్లో కూడా పుట్టడం జరిగేటటువంటి అవకాశము. ఈ విధంగా తాంత్రిక విధానంలో చెప్పినటువంటి నియమమే ఇప్పుడు నేను మీకు చెప్పాను, కనుక దీన్ని నమ్మి చేయండి, తప్పకుండా మీ జీవితము అద్భుతంగా ఉంటుందమ్మా. పెళ్లి కాని ఆడవాళ్ళు గురువారు
చేయవచ్చు. దానికి కన్యాదీపము అని ఉంటూ ఉంటుంది. అది తల్లి ఏ ఇంట్లోనైతే ఒక తల్లి ఉంటుందో ఆ తల్లి తన కూతురికి దానంగా ఇచ్చినటువంటి దాంట్లో ఆ దీపాలు వెలిగించడం ద్వారా ఆమెకు వివాహం మంచి భర్త రావడం కానీ మంచి ఐశ్వర్యవంతుడైనటువంటి భర్త రావడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంటూ ఉంటుంది. ఇక్కడ పద్ధతులు మారిపోతూ ఉంటాయి. పెళ్ళైనటువంటి స్త్రీ చేస్తే ధనధాన్యాదులతో తులతోగుతుంది, సౌభాగ్యవంతురాలుగా ఉంటుంది. అలాగే పెళ్లి కానటువంటి స్త్రీ అయితే గనక మంచి భర్త వస్తాడు, ఐశ్వర్యవంతుడు వచ్చే అవకాశము ఉండి తీరుతుంది. కనుక దీంట్లో ఈ విధానాలు ఎన్నో రకాలుగా ఉంటూ ఉంటాయి. ఈ రకంగా పాటిస్తే తప్పకుండా సత్ఫలితాలను పొందుతారమ్మా. నమస్కారం గురుగారు. శ్రీమాత్ర